మనందరి ఫేవరెట్ పర్సన్. ఎప్పుడో నుంచి ఈయన చూస్తున్నాం, ఎప్పటి నుంచి ఆయన పాటలు వింటూ ఉన్నాం, నేను పిలవకుండానే వచ్చేస్తున్నారు ఈయన. అంటే ఎక్కడా కూడా అసలు ఏజ్ కనిపించట్లేదు. అంటే ఇంకా మా అందరికీ కూడా పోటీ ఇస్తున్నారు, ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదని వచ్చేసారు మన రఘు కుంచే గారు. హార్టీ వెల్కమ్ సార్. అండ్ ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మన విలన్ ప్రభాకర్ గారు. రాజేంద్ర గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్ గట్టిగా చప్పట్లు ప్లీజ్. రాజేంద్ర గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మన డైరెక్టర్ గారు, సో డెబ్యూ డైరెక్టర్గా మనకి మనకి ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు సురేష్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లు ఒకసారి సురేష్ గారికి. అండ్ మన ప్రొడ్యూసర్స్ రత్నాజీ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒకసారి మన టీమ్ అందరికీ మీ యొక్క విషెస్. టీజర్ చూసాము, సాంగ్ చూసాం కాబట్టి మీ యొక్క గట్టిగా క్లాప్స్తో ఒకసారి మీరు అందరూ వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ అందించేస్తే. సో నా మైక్ని కూడా ఫస్ట్ నేను ఇచ్చేస్తా. యా ఫస్ట్ ఇక్కడ ఎవరు మాట్లాడాలి ఏంటి అనేది పోటీ పెడితే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాము. నేనైతే ఇక్కడ ఆగుతా, బట్ అందరూ ఇక్కడ ఆగుతున్నారు. రఘు గారు ఓవర్ టు యూ. మీరే బాగా టార్గెట్ చేశారు నన్ను మొత్తానికి. అందరికీ నమస్కారం అండి. చాలామందికి డబ్బు సంపాదిస్తూ రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కొంతమంది సంపాదించి దాచుకుంటారు, కొంతమంది ఆ డబ్బుతో ప్రపంచయాత్ర చేస్తుంటారు. ఎక్కడో చిన్నప్పటి నుంచి సినిమా మీద ఉన్న పిచ్చి అభిమానంతో సినిమాలు తీయాలి అని ఒక ఆలోచన కొంతమందికి వస్తుంది. అలా ఆలోచన వచ్చిన వాడే మా రత్నాజీ గారు. సో తను తనకి సురేష్ ఈ చెప్పినటువంటి కథ, అంటే ఒక గంజాయి బ్యాక్డ్రాప్లో గంజాం అనే ఒరిస్సా దగ్గర ఉండే ఒక బార్డర్లో జరిగే ఒక ఈ ఇష్యూస్ మీద ఒక ట్రూ ఈవెంట్స్ తనకు తెలిసినటువంటి కొన్ని వాటిని గ్యాదర్ చేసుకొని ఒక కథలో అల్లుకొని తీసుకొచ్చి తను చెప్పగానే ఆ కథ విని వీళ్ళు ఓకే చేశారు. తర్వాత పద్మనాభరెడ్డి గారు కూడా ఈ చిత్రానికి ఆయన ప్రొడ్యూసర్ జాయిన్ అయ్యారు. అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్, చాలా ఎనర్జెటిక్ హీరో. సరైన సినిమా తగిలితే తెలుగు సినిమాను ఒక ఊపు ఉపేగల సత్తా ఉన్న మా త్రిగుణ తమ్ముడు ఈ సినిమాలో తను హీరోగా. అలాగే కన్నడ దేవరాజు గారు, మనందరికి తెలిసినటువంటి ప్రముఖ విలన్ దేవరాజు గారి అబ్బాయి ప్రణమ్ కూడా ఈ సినిమాలో సెకండ్ హీరోగా చేసేస్తాను. సో ఈ సినిమాకి నేను మ్యూజిక్ చేశాను. ఇది ఐ థింక్ రిలీజ్ డేట్ ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేస్తారు. సినిమా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ నాకు తెలిసి, ఒక మంచి బ్యాక్డ్రాప్. ఇవాళ రేపు సినిమాలు చూడాలి అంటే మామూలు సినిమాకి ఎవరు రావట్లేదు, బ్యాక్డ్రాప్ కొత్తగా ఉంటేనే సినిమా చూస్తున్నారు మనకి. ఎందుకంటే ప్రతి శుక్రవారం 6 నుంచి 7 సినిమాలు 10 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అందులో ఏదన్నా ఒక్కటి బ్యాక్డ్రాప్ బాగుంది అని అనిపిస్తే అందులో స్టార్స్ ఉన్నారా లేరా ఇవి ఎవరు పట్టించుకోవట్లేదు, సినిమాలు ఆటోమేటిక్గా ప్రేక్షకులు హిట్ చేస్తున్నారు. సో ఈ సినిమా కూడా మంచి రీచ్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ చిత్ర నిర్మాతలకి పెద్ద విజయం చేకూరాలని భగవంతుని కోరుకుంటాను. థ్యాంక్ యూ.